పోయిన రాష్ట్రం అనుమతితో నిమిత్తం లేకుండా రుణ సేకరణ ఆర్బీఐలో బాండ్ల వేలంతోనే నలభై వేల కోట్ల అప్పు ఇతర మార్గాల్లో మరో పద్దెనిమిది వేల కోట్లు నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లకు చేరుకున్న అప్పులు మూడు నెలలకు మరో ఇరవై ఏడు వేల కోట్లు కావాలట గత నెలలో ఢిల్లీకి వెళ్ళి మరీ కోరిన సీఎం జగన్ మంగళవారం కొత్తగా రెండు వేల కోట్లు ఓడి కింద వాటిని అక్కడే జమ చేయను చేసుకున్న ఆర్బీఐ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆర్థిక క్రమశిక్షణకు పెట్టింది పేరు పకడ్బందీ పాలనా విధాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అస్తవ్యస్తం ఆర్థిక క్రమశిక్షణకు దూరం అప్పుల కుప్పలా మారిన రాష్ట్రం ఇదే సీనియర్ ఐఏఎస్ అధికారులు చెప్తున్న మాట అంటూ ఇక్కడ అప్పులు తీసుకుంటున్నారు అన్నటువంటి దాన్ని హైలైట్ చేయడం అన్నదే ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ మొన్నటిదాకా చెప్పింది ఎంత ఉంది ఏడు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు ఇప్పుడు చెప్తున్న లెక్క ఎంత నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అప్పుడు చెప్పింది రైటా ఇప్పుడు చెప్పింది రైటా నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల అయితే గత ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే టైంకే మూడు లక్షల కోట్లు అప్పుంది అంతకుముందు తొంభై వేల కోట్లతో మనం ప్రారంభించాం వీ వాళ్ళు రెండున్నర లక్షల కోట్లు తీసుకున్నారు టోటల్గా లక్ష ఎనభై ఐదు వేల కోట్లు లక్ష అరవై ఐదు వేల కోట్లు సంథింగ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల కోట్ల వరకు డైరెక్ట్ లక్ష కోట్ల రూపాయల దాకా ఈ కార్పొరేషన్స్ వీటి ద్వారా అంటే ఇప్పుడు ఆ లెక్కను చూస్తే వీళ్ళు ఇంకొక లక్షన్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు ఐదేళ్లలో తీసుకుంటే వీళ్ళు రెండున్నర ఏళ్లలో తీసుకున్నారన్నట్టు ఇక్కడ అదే దామాషాలోనే వస్తుంది అయితే అప్పుడు ఎవరికి డబ్బులు పంచలేదు ఇప్పుడు పంచుతున్నారు పంచద్దు అన్నటువంటి కోణాన్ని డైరెక్ట్గా అనలేక ఇక్కడ అప్పులు ఓడీలు తీసుకుంటున్నారు అప్పుడు రోజు ఓడీలే మనం ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం రెవెన్యూ లోటుతో ప్రారంభమైంది రెవెన్యూ లోటు అంటే మనం ఇచ్చే జీతాలకి కూడా డబ్బులు లేనటువంటి దాంతో ప్రారంభమైంది అది ఒకసారి గుర్తుందే మనకి ఆ రోజు నుండి ఎక్కడి నుంచి కొత్తగా డబ్బులు వచ్చినాయి మరి గత ఐదేళ్లలో మిగులు బడ్జెట్ ఎప్పుడన్నా ఉందా గత ప్రభుత్వ హయాంలో అప్పుడు అప్పులే కదా మరి అప్పుడు అప్పుల్ని హైలైట్ చేసి అప్పుడు అప్పులేమో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది రాష్ట్రం కష్టంలో ఉంది కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మరి రాష్ట్రం ఏ విధమైనటువంటి సుఖంలో ఉంది అప్పుడు కష్టంలో ఉండటానికి కారణమేమో విభజన పోనీ ఆ తర్వాత ఏమన్నా సెటిలైట్ చేసినటువంటిది ఏమైనా ఉందా లేదు కదా అప్పుడు ఇచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు లేకపోతే పసుపు కుంకుమ కింద డబ్బులో అన్న క్యాంటీన్లో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం అప్పులు చేసి ఇవ్వాలా మరి అప్పుడు చే అప్పుడు కూడా అప్పులు చేసి ఇవ్వాలా ఇదే ఒక విచిత్రమైనటువంటిది ఒక ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్నట్టు డైలీ దాని మీద అంటే మనం ఒక సీరియల్ చూస్తుంటాం సీరియల్లో కనుక కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ విలన్ మీద విరక్తి పుట్టి దారిలో కనబడితే కూడా కొట్టారట మధ్యన విలన్ అంటే ఆ స్థాయిలో పిచ్చెక్కిచ్చేయాలి ఇక్కడ జనాలకి ప్రస్తుతం ఆ ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నటువంటి కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పత్రికకి అభినందనలు చెప్దాం లేకపోతే హిజాబ్